విశేషాలు. వసంత నవరాత్రములు ప్రారంభమవుతాయి కాబట్టి వసంత ఋతువు ఎంత లక్ష్మీకారకమో, వాతావరణం కొద్దిగా భరించడానికి ఇబ్బందికరంగా ఉండేటటువంటి కాలం కనుక చక్కగా విసినికర్రలు ఆ సమయానికి అందుబాటులో ఉంటే మామిడి పళ్ళు, మల్లెపూల దండలు, పన్నీరు, పానకం ఇటువంటి వాటిని 10 మందికి అందించడం, చలివేంద్రాన్ని ప్రారంభించడం, ఇంకా జనులు దాహార్తిని పొందేటటువంటి కాలం. బాటసారులు వెళ్ళిపోతుంటారు, వాళ్ళకి దాహం వేస్తుంది. పట్టెడు నీళ్లు, చల్లటి నీళ్లు ఎవరు అందిస్తాడో వాడు విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతాడు. అందుకే చక్కగా చలివేంద్రాలు ప్రారంభించడం, అలాగే మనకి కలిగినంతలో 10 మందికి చలవ చేసేటటువంటి పదార్థాలు, అంటే మజ్జిగ లాంటివి ఇవ్వగలిగినటువంటి స్థితిని ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ కూడా దేశకాలముల యందు తరించడానికి, పుణ్యాన్ని సముపార్జించుకోవడానికి యోగ్యమైనటువంటి విశేషాలు. అలాగే వసంత నవరాత్రులు చేసి చక్కగా ఆ భగవంతుని యొక్క పరమ అనుగ్రహాన్ని పొంది అందరూ తరించేటటువంటి యోగ్యమైన కాలం.